అన్న నమస్తే అన్నట్టు ఉంది, గుద్దల కారం పెట్టే ఉంది అంట అన్న. కార్ పక్క పెట్టరా అన్న, ఒక్క నిమిషం అండి బ్రో, ప్లీజ్ ప్లీజ్ అన్న. ఏమనుకోరు మయ్య కానీ దాన్ని బట్టి అబ్బాయి కార్ పక్క పెట్టి రెండు నిమిషాలు అన్న. అన్న చెప్పన్న. ఏ నర్సయ్య, నువ్వు నేను ఒక సంఘంలో పనిచేసినావా? లేదు. మరి నీ బాధ ఏమి రావాలి సార్? నీ కడుపు నొప్పి బాగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగా ఫేస్బుక్ నాకు మమ్మల్ని జాది పెంచినటువంటి అరుణోదయ సాంస్కృతిక సంఘం బాధ లేదు, జననాట్య మండలికి బాధ లేదు, కానీ నీకు బాధ వచ్చింది ఏం ప్రాబ్లం? ఎందుకు నువ్వు నేను పెట్టే సంఘంలో ఏమన్నా సభ్యుడివా? కాదు. మరి ఏం నీకేం ప్రాబ్లం అవుతుంది? మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంట, బాగా ఫేస్బుక్ లైవ్ పెడతారు, ఏంది నీ ప్రాబ్లం? అరుణోదయ అయితేనే పాటనా? అరుణోదయ అంటే నేను జాదింది పెంచింది చేసింది కదా, నాకు అరుణోదయ అంటే పాట. సోమన్న, ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతిష్టమైన గజ్జి పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న. నాకు ఇష్టమైన కవి కూడా అంటే సోమన్న. అది తప్పు, అది తప్పు. మీరు చెప్తలేదు అన్న. మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను. మీరు ఒప్పుకో, మీరు ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. ఏ రామరాజు సార్, నువ్వు నాకు సంబంధం లేదు భయ్. నువ్వు ఒప్పుకుంటే నాకేంది, నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది, నువ్వెంత నాకు గండి, నాకు ఆయన పిచ్చి మాటలని బంద్ చేయాలి. నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టా ఈ రాష్ట్రంలో, నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు? అంత తీట ఏమవుతుంది మరి, నీ ప్రాబ్లం ఏంది? నేను మాట్లాడిన కానీ అలా మళ్ళీ మాట్లాడలేవు గుదరేగా. ఏమి నీకు అంత అవసరం ఏంది అలా? సరే గుదరే, మాట్లాడే వదిలేదు అలా. ఎందుకు మరి అంత తీట ఏంది అంటున్నా? నువ్వు ఏంటిది, నువ్వు తీట ఎక్కువ గుడ్డ కూడా దిగుతారు భయ్, అది కూడా ఉంటది. ఓకే రైట్, కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా. ఎందుకట్లా చాలా మంచిగా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్, జర లైఫ్ ఉంటది. బై అనకన్నా జర ప్లీజ్. మరి ఏమనకన్నా, నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. అయ్యో తమ్ముని వన్ మాట్లాడుతున్నా, ఏమన్నా సోమన్న అన్న. నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. మాట్లాడరు, ఎవడో పిచ్చకుంటూ లైవ్ పెట్టిండని మీరు మాట్లాడరు. ఎవడొద్దన్నాడు? బుద్ధలా కట్టిపెట్టి నొక్కరు రామర్షి, అట్టాటి మానాలే చెప్తాను నేను. నేను క్లియర్ గా చెప్తున్నా అన్న, నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడిన అసలు. నువ్వు ఇప్పుడు నువ్వు నేను ఒక పాటలో పనిచేసిన ఒక సంఘం, నువ్వు ఈ గుడ్డేమని వస్తుంది మరి? అంటే ఒక సంఘంలో పనిచేస్తేనే పాట గురించి మాట్లాడాలి? నువ్వు నాకు వెనుకోనిగా ముందునిగా రా బాబు, నీకు సంబంధం లేదు. నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు ఉండు, గాయకులు ఉండు, నాయకులు ఉండు, నువ్వు ఓడో సంబంధం లేదు. నువ్వు ఆశపడితే కొట్టగలవు, మొదలగలవు. నువ్వు అయి ఉండొచ్చు అని, అంటే పాట అంటే ఏందో నాకు తెలియదేమో, భవిష్యత్ బొత్తు తెలుతాయి. బొత్తు తెలుస్తా నీకు ఒక పాటగాడు గాయకుడు గౌరవించే గౌరవం ఇదా? ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది? అంటే ఇప్పుడు సార్ నేను బొచ్చు గారిని కావచ్చు అని పూకల సిల్నికో. హలో అన్నా. చెప్పబ్బా చెప్పు. ఏంది నువ్వు చెప్తే నేను నేర్చుకున్నాండి. నువ్వు గట్టే నువ్వు చెప్పేది ఏంది? నేను చెప్పేది ఏంది? ఫేస్బుక్ లైవ్ నా సుల్ లైవ్ పెట్టుకుంటే నీకు నేను చెప్పేది. నేను ఓడి, నేను ఓడి పెట్టుకో. ఎన్ని లైవ్ పెట్టుకుంటా పెట్టుకో. గుద్దరైతే నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసుకుని ఆత బీకే ఉందా? నీ పిచ్చకుండా బాధలు సో కళాకారుడు విలువ నీకోడన్నా. నా జాతర పుట్టిన కులపడే గుద్దా మీకు బాధకోవాలరా? లేదా లేదు ఒక మాదే కులాల పుట్టావు, ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి పాటలు పడుకుని తిరుగుతాను. ఈ సిగ్గుదప్పిన బాధలు నీకు సిగ్గు, మీకు కవిత ఆతులుందా? మీకు రానా? నీ ఊరికి వస్తా లేదా నా ఊరికి రా, నువ్వు మాట్లాడదావు. నీ లద్దలేని బాధలు సిలి బాధకోవాలా? ఓ మాదిగా బిడ్డలు కనీసం ఓ రాజకీయం ఓ పొలిటికల్ పోయాలని గుద్దలేదు బాధకోవాలా? మీకు సోయిన అది ఇది ఒక సాహిత్యం, మీరు పాటలు ఈ బరుగుద బాధలు నా మీద నడ పెట్టేది బాధకోవాలా? నేను చెప్పేది ఏంట్రా? నయం కాదు దండగుంతో పెట్టరా, బాడకవు లక్షల కోట్లు సంపాదించడం పెట్టరా, మంత్రులు ఎమ్మెల్యే ప్రజలకు కామించడం పెట్టరా, ఆతులు పిక్క ఆతులు పిక్క చేత ఏం దింగినా? మేము దింగినా ఈ గుద్దల సిలియర్ ఉంటే చెప్పా ఎన్ని లక్షలు అయి పెట్టుకోవాలి? నీ గుద్ద నీ గుద్దల సిలేసిస్తే నీ గుద్దల ఇదే మీరు ప్రజా జీవితంలో నేర్చుకున్నది. ఈ అమ్మని దొంగ బాధల సిలి లంజోడుకోవచ్చు.